గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దిస్ ఫ్రైడే 9th of February. ఇవాళ లాస్ట్ డే ఆఫ్ దిస్ వీక్, మనకు ముఖ్యమైన ట్రేడింగ్ రోజున. ఈరోజు కూడా మార్కెట్స్ క్లోజింగ్ బేసిస్లో 3:30 ఒక పాజిటివిటీతో ఇస్తుందా, నెగిటివిటీతో ఇస్తుందా, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ దీని ప్రకారంగా క్యూస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నా మన మార్కెట్స్తో ఒక డీపర్ కరెక్షన్ అయిన తర్వాత, యుఎస్ మార్కెట్లో కూడా ఒక డీపర్ కరెక్షన్తో జరుగుతున్నప్పుడు కూడా మన మార్కెట్స్ కాస్త రెసిలియన్స్ చూపించింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత ఆ రోజు కొనండి 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 మాటి మాటికి చెప్పాను. వినేవాళ్ళకి నిజంగా కష్టంగా అనిపించుండొచ్చు, బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ, చాలా మంచి అవకాశం. సో చాలామందికి ఇటువంటి అవకాశం గురించి మళ్ళీ మళ్ళీ వెయిట్ చేసే ఓపిక ఉన్నా కానీ, మార్కెట్లో మనకి ఎటువంటి ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ఎవరెవరైతే కొద్ది కొద్ది కొన్నారో, బట్ ఇంకా ఎవరైతే కొనలేదో వాళ్ళకు కూడా ఇంకా చాలా ఆపర్చునిటీ ఉంది మార్కెట్లో. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మార్కెట్స్ కాస్త స్టేబుల్ అవ్వాలి. నేను అందుకే చెప్పాను, కరెక్షన్లో కొద్దిగా మాత్రమే కొనండి, హెవీగా మాత్రం కొనకండి. ఆర్ కొనకున్నా కానీ ఇప్పుడు మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఈరోజు ఉండాలి యాక్చువల్గా. సో ఫ్రైడే రోజు కాబట్టి లాస్ట్ డే ఆఫ్ ది ట్రేడింగ్ వీక్. సో ముఖ్యంగా మనకి ఈ రోజున చూసుకోవాల్సింది, మన ఏషియన్ మార్కెట్స్లో ఒకసారి పాజిటివిటీగా చూసుకోవాలి అంటే మళ్ళీ ఈ నెగిటివిటీతో స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు. సో మనకు కావాల్సింది ఏదైతే స్టెబిలిటీ ఈ రోజున మార్కెట్ క్లోజింగ్ బేసిస్లో ఇచ్చింది అంటే ఇట్ విల్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ. లేదంటే మాత్రం మళ్ళీ ఈ కరెక్షన్ కాస్త అంత 10,100 ఒక లాస్ట్ అండ్ మేజర్ సపోర్ట్ ఉంటుంది, అండ్ 10,000 అగైన్ మళ్ళీ ఒక సైకలాజికల్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ లెవెల్ వరకు మార్కెట్ ఒకసారి ప్యానిక్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు కూడా మళ్ళీ ఒకవేళ గ్యాప్ డౌన్లో మనకు మార్కెట్స్ ఓపెన్ అయ్యే సూచికలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి టైంలో తప్పకుండా మళ్ళీ కొద్ది కొద్దిగా ఎంటర్ అవ్వండి. ఆపర్చునిటీ లేని వాళ్ళకి మళ్ళీ ఇది ఒక అవకాశము. సో ఎందుకంటే మనం ఎంత దగ్గరగా స్టాప్ లాస్కి దగ్గరగా ఉంటే అంతే మనకు లాసెస్ చిన్నగా ఉంటాయి. కాబట్టి జనాలు మాత్రం నెగిటివ్గా ఆలోచిస్తారు ఈ విషయంలో. స్టాప్ లాస్ గురించి మాట్లాడగానే అందరికీ ఏవేవో ఆలోచనలు వస్తాయి మైండ్లో, బట్ నిజం ఏంటంటే స్టాప్ లాస్ ఎంత చిన్నదైతే మీకు లాస్ ఆబ్వియస్గా అంత చిన్నగా ఉంటుంది. సో ప్రాఫిట్స్ ఎప్పుడు మీకు మ్యాక్సిమైజ్ అవుతాయి. సో మొత్తానికి మన టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమైజ్ యువర్ ప్రాఫిట్స్ అండ్ మినిమైజ్ యువర్ లాసెస్. సో అది మనం ముఖ్యంగా పెట్టుకోవాలి. ప్రపంచం మొత్తంలో స్టాక్ మార్కెట్లో ఒక థమ్ రూల్ ఉంటుంది, అది 60-40 లాంటి సక్సెస్ రేషియో అనమాట. అంటే కనీసం మీకు ఎగ్జిక్యూట్ చేసిన 10 ట్రేడ్స్లో ఒక 6 ట్రేడ్స్లో ప్రాఫిట్ వచ్చినా కానీ అండ్ 4 ట్రేడ్లో లాస్ వచ్చినా కానీ స్టిల్ యుల్ స్టాండ్ బై విన్నింగ్ 2 ట్రేడ్స్ అనమాట. సో ఇది ఒక బేసిక్ ఫార్ములా, ఇది ఒక బేసిక్ ఫౌండేషన్ అనమాట. ట్రైనింగ్లో నేర్పిస్తారు, యూనివర్సిటీస్లో కూడా నేర్పిస్తారు, అమెరికన్ అండ్ ఇంగ్లాండ్ యూనివర్సిటీస్లో. సో ఈ బేసిక్ రూల్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతి ట్రేడ్ నాకు ప్రాఫిట్ కావాలి అంటే స్టాక్ మార్కెట్లో రాదు. కాబట్టి ఆపర్చునిటీస్ ఆర్ మెనీ, బట్ స్ట్రాటజీ ఎవరు ఫాలో అవ్వరు. స్ట్రాటజీ ఫాలో అయిన వాళ్ళకే మార్కెట్ ఎప్పుడు డబ్బులు ఇస్తుందండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ నోట్తో ఫస్ట్ ఏషియన్ మార్కెట్స్ చూద్దాము. మనకు ముఖ్యంగా ఈరోజు నికాయ్ మార్కెట్స్ చూసుకుంటే మళ్ళీ ఒక ఓవర్ రియాక్షన్ 700 పాయింట్స్, ఎందుకంటే మనకి యుఎస్ మార్కెట్లో హ్యూజ్ కరెక్షన్ జరిగింది కాబట్టి. దాని తర్వాత అండ్ హ్యాంగ్సెంగ్ 1,300 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవుతుంది, అండ్ మన ఎస్జిఎక్స్ నిఫ్టీ సేమ్ ఓవర్ రియాక్షన్తో -243 పాయింట్స్లో ట్రేడ్ అవుతుంది, 10,318. ఇన్ఫ్యాక్ట్ 10,300 మన నిఫ్టీ ఫ్యూచర్స్కి టచ్ చేసిన ఒక కొత్త లో అనమాట. సో ఈ లో కింద ఒకసారి మళ్ళీ ట్రై చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు కాబట్టి. సో కాస్త కాషియస్గా ఉండండి, హెవీగా మాత్రం ఎప్పుడు బై చేయకుండా చిన్న చిన్న కరెక్షన్స్లో మాత్రం తప్పకుండా బై చేయమంటాను. పెద్ద కరెక్షన్స్ ఉన్నా కానీ క్వాంటిటీస్ మాత్రం తక్కువే కొనండి. సో ఆ ఆపర్చునిటీ మళ్ళీ ఇవాళ ఉంది. సో స్టార్ట్ బయింగ్, బట్ విత్ లో అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్తో బై చేయండి. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర రెడ్డి అండి. వెంకటేశ్వర గారు చెప్పండి. సార్ విప్రో తీసుకున్నాను. తీసుకున్నారా? తీసుకున్నాను సార్. 294. ఏ రేట్లో? 294 లో. ఓకే, క్వాంటిటీ ఎంత ఉన్నారు? 600. 294 లో కొన్నారంటే మంచి రేటే. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా? ఓకే, అంటే మాక్సిమం ఒక 6 మంత్స్ అంటారా? లేదు సార్, 1 మంత్ ఆర్ 2 మంత్స్. అరే, ఇది యాక్చువల్గా షార్ట్ టర్మ్ కూడా కాదండి. చాలా మార్కెట్లో ఇంత పెద్ద కరెక్షన్లో ఉన్న సమయంలో మీరు ఇంత ఈ డెసిషన్ తీసుకున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే 289 ఆ రేంజెస్లో క్లోజ్ అయిందండి నిన్న మనం చూసుకుంటే. మా
షార్ట్ టర్మ్లో కరెక్షన్ ఇంకా ఉంది సార్, ఈ రోజు ఎలాగో గ్యాప్ డౌన్ ఉంటుంది కాబట్టి. సో గ్యాప్ డౌన్లో మాత్రం ఓపెన్ అయితే ఇంకా మార్కెట్స్ పడడం వల్ల విప్రో కూడా కాస్త లాస్ అనేది ఎదురవ్వచ్చు ఇంట్రాడేలో మాత్రము. సో ఈరోజు డెసిషన్ తీసుకోకండి, లేదంటారా మీకు ఖచ్చితంగా ఒక నెలలో ఎగ్జిట్ అయిపోవాలి అంటే ఒక స్టాప్ లాస్ ట్రేడ్ చేయండి. ఆ స్టాప్ లాస్ మీకు వచ్చేసేసి మంత్లీ చార్ట్స్ ప్రకారంగా చెప్తున్నాను. మనకి మంత్లీ చార్ట్స్లో ముఖ్యంగా కొన్ని సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి 249 కింద, అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మనం చూసుకోవాలి మంత్లీ చార్ట్స్లో 265 కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో దీని కింద మీరు స్టాప్ లాస్తో ఇన్వెస్టెడ్గా ఉండండి. 249 అండ్ 269 దీస్ ఆర్ ద టూ బెస్ట్ స్టాప్ లాస్. సో దీని ప్రకారంగా మీరు లాంగ్ ఉండండి. 269 వస్తే ఈ రోజు వచ్చేయచ్చు కాబట్టి 249 వుడ్ బి అన్ ఐడియల్ స్టాప్ లాస్. ప్రస్తుతానికి వన్ మంత్లో మీరు ట్రై చేయండి, మార్కెట్స్ రివర్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఇట్స్ డిఫికల్ట్. నెక్స్ట్ కాలర్, హలో విద్యాసాగర్ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్ గురువు గారు. సార్ నమస్కారం అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్ గురువు గారు. సార్ చెప్పండి. నేను సార్ మ్యూచువల్ ఫండ్ లో 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ లో ఇన్వెస్ట్ చేశాను సార్. అది వచ్చి HDFC హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ ఫర్ గ్రోత్ సార్. అది వన్ మంత్ అప్పుడు దాదాపు 1,04,000 ఆ డౌన్ ఇన్ అమౌంట్. ఇప్పుడు నెలపై నేను వెరిఫికేషన్ చేసుకుంటే 99,000 ఏమో ఉంది సార్. సార్ హిండాల్కో ఎస్ బ్యాంక్ గురించి అసలు ఆలోచించాల్సిన విషయమే లేదండి. మీరు ఏదండి, యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అడిగారండి. నేను మీకు రెండు విషయాలు చెప్తాను సార్, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం విద్యాసాగర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏవైతే షేర్స్ కొన్నారో దాన్ని పక్కన పెడితే మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడితే మనం ముఖ్యంగా ప్రతి ఇన్వెస్టర్కి ఏవైతే కొన్ని లోపాలు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీస్ కనిపించాయనుకోండి, ఒక నెగిటివిటీ కనిపించింది అనుకోండి, మీరు మీ ఫండ్ మేనేజర్తో దీని గురించి డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అది ఒకవేళ బ్యాంక్ ద్వారా కొన్నారా, ఏదన్నా ఇన్సూరర్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ ద్వారా కొన్నారా, వాళ్ళు మీకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్, దీని గురించి ఏదైనా మీకు అప్రిహెన్షన్స్ ఉంటే అది మీకు తప్పకుండా ఇస్తారు, లేదంటారా ఒక డీటెయిల్డ్ మెయిల్ పంపించండి నాకు. ఎందుకంటే మీ ఉన్న కన్సర్న్ కాస్త సీరియస్ కన్సర్న్ అండి, మనం ఒక 2 నిమిషాల్లో ఫోన్లో తెలిచేసే విషయం కాదు కాబట్టి మీరు ఒకసారి డీటెయిల్గా మెయిల్ కూడా పంపించండి. మా మెయిల్ ఐడి మీకు ఫ్లాష్ అవుతూ ఉంటుంది స్క్రీన్ పైన, businessnews@studioNnews.com. సో ముఖ్యంగా ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి పంపిస్తే నేను నా వైపు నుంచి పూర్తిగా దీని గురించి డీటెయిల్స్ అని సేకరిస్తాను. అండ్ రెండోది వచ్చేసేసి స్టాక్స్ గురించి అడిగారు, ఎస్ బ్యాంక్, హిండాల్కో చాలా మంచి కంపెనీస్, మీ పోర్ట్ఫోలియోలో తప్పకుండా ప్రతి వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్స్. బట్ మీరు ఈ అవుట్ పర్ఫామ్ చేసే కంపెనీస్ని ప్రస్తుతానికి అతి తొందరలో రిజల్ట్ బాగా ప్రాఫిట్ వచ్చే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక 2 ఇయర్స్ హొరైజన్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఈరోజు మనకి ఈ మళ్ళీ ఆపర్చునిటీ 10,300 వచ్చినప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది మంచి స్టాక్స్, కాబట్టి ఎంట్రీస్లో మాత్రం కొద్ది కొద్దిగా బై చేయండి. మనకు కావాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే 10,100 ఒక సపోర్ట్ లెవెల్స్ ఈ రోజు తగ్గకుండా ఉంటే ఇంపార్టెంట్గా మనకు మళ్ళీ మార్కెట్స్ రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి లాంగ్ టర్మ్ కోసం ప్లానింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఆలోచించిన క్వాంటిటీస్లో 10 or 20% బై చేయండి. మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈరోజు షార్ప్లీ లోవర్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ గోల్డ్ ప్రైసెస్ మాట్లాడుకుందాం. దీని గురించి అసలు మన ఇండియన్ మార్కెట్స్లో ఈక్విటీలో ఒకసారి సెల్లింగ్ చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్లో డాలర్ అవున్స్లో చూసుకుంటే గోల్డ్ చాలా ఎక్కువగా పెరుగుంది. కాబట్టి ఈరోజు M6లో కూడా మళ్ళీ మనకి ఒక డీపర్ కరెక్షన్ తర్వాత గోల్డ్ గురించి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. నిన్న మళ్ళీ ఒక మంచి అవకాశం ఉండింది, ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా కరెక్ట్ అయింది గోల్డ్ కాబట్టి. సో గోల్డ్ కరెక్షన్స్లో ప్రతిసారి చిన్న చిన్న గోల్డ్ కరెక్షన్స్లో బై చేయాలి. సిల్వర్ కూడా డెఫినెట్గా ఫాలో అవుతుంది కాబట్టి సిల్వర్లో కూడా కొద్ది కొద్దిగా మీరు మినీస్ కానివ్వండి ఆర్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే మీరు దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. బట్ స్పెక్యులేటివ్ ట్రేడ్స్ కాస్త మానేయండి. సో ముఖ్యంగా అది మనకు కాబట్టి రెండో విషయం, ఒక క్రూడ్ చెక్ చేసే ముందు మనం ఒక కాలర్ని తీసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి. హలో గోపాల్ గారు. హలో నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. అడగండి సార్. సార్ నాకు రెండు స్టాక్స్ గురించి చెప్తాను సార్. ఒకటి ఎస్కార్ట్స్ ఒకటి సార్, ఎస్కార్ట్స్ లిమిటెడ్. ఓకే. అది నేను 500లో బై చేసాను సార్. ఉంచుకోవచ్చా? నేను మనం వెయిట్ చేయమంటారా సార్? రెండోది ఏదండి? రెండోది ఎస్ బ్యాంక్ సార్.
ఎస్ బ్యాంక్ ఏ రేట్లో కొన్నారు? ఎస్ బ్యాంక్ లేదు, కొనాలా సార్? కొనలేదు సార్, కొనాలనుకుంటున్నాను సార్, కొనొచ్చిన ఈ రేట్స్. ఓకే, మార్కెట్స్ మంచి కరెక్షన్లో ఉన్నాయండి. ఒకవేళ కొనకపోతే మాత్రం ఎస్, మీరు ఒక 1 or 2 ఇయర్స్ ఉంటారంటే మాత్రం ఖచ్చితంగా మీరు బై చేయమని చెప్తాను కరెక్షన్లో. బట్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్టాక్లో ఒక సపోర్ట్స్ ఉన్నాయండి, దాదాపు 316 నుంచి 320 మధ్యలో. ఆ రేట్లో కొద్ది కొద్దిగా అక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లాగా బై చేసుకోండి ఎస్ బ్యాంక్. అండ్ మీరు ఆల్రెడీ కొనున్నారన్నారు ఎస్కార్ట్స్, చూసుకుంటే ఎస్కార్ట్స్లో యాక్చువల్గా బాగా పెరిగింది కాబట్టి కరెక్షన్ అనేది మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి ఎస్కార్ట్స్లో ప్రస్తుతానికి. మీరు కొన్న రేట్ 500 రూపీస్ అని చెప్పారు. సో ముఖ్యంగా మనకు చూసుకోవాల్సింది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం అయితే మాత్రం చాలా మంచి స్టాక్ ఇది కాబట్టి మీరు ప్రాఫిట్లో ఉంటే మాత్రం తప్పకుండా నేను మీకు పీరియాడికల్గా ఒక మంచి ప్రాఫిట్ తీసుకోండి స్టాక్లో నుంచి. మీ దగ్గర హెవీ క్వాంటిటీస్ ఉన్నా చిన్న క్వాంటిటీస్ ఉన్నా కానీ పర్సంటేజ్ వైజ్గా 25-50% మినిమం మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వండి. అది చాలా ముఖ్యం, ఎందుకంటే స్టాక్ ఒకసారి కరెక్షన్ మొదలైంది అనుకోండి, ఇప్పుడు ఇది 50th వీక్లో ట్రేడ్ అవుతుంది, హైస్లో ట్రేడ్ అవుతుంది. సో అక్కడ నుంచి పడడం మొదలైతే మాత్రం మళ్ళీ మీకు మంచి అవకాశం అనేది పోతుంది కాబట్టి. సో ప్లీజ్ కొద్ది కొద్దిగా మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రామ్ రెడ్డి. హలో సార్, నేను టెన్ప్లేట్ స్టెల్లింగ్ టెక్నాలజీ కొందాం అనుకున్నాను ఈరోజు డిప్లు. ఓకే, మీ సజెషన్ ఏంటి సార్? టెన్ప్లేట్ ఇంకా స్టెర్లైట్ టెక్నాలజీ. స్టెర్లైట్ టెక్నాలజీస్ అఫ్కోర్స్ రెండు చాలా మంచి బుల్ జోన్లో ఉన్నాయండి, స్టెర్లైట్ టెక్నాలజీస్ను అండ్ అట్ ద సేమ్ టైం టెన్ప్లేట్ కూడా. బట్ విషయం ఏంటంటే రెండు హెవీగా పెరుగున్నాయి ఈ కరెక్షన్లోనే కాకుండా. మీరు ఇంకా ఆ స్టాక్ స్పెసిఫిక్గా చెప్తున్నా, ఒకవేళ రేపటి రోజున ఇండెక్స్ పడకుండా ఇండెక్స్ పెరిగిందనుకోండి, బట్ ఈ స్టాక్ ఇంకా పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఈ ఇటువంటి స్టాక్స్లో మాత్రం ఖచ్చితంగా కరెక్షన్లో మీరు అనుకున్న క్వాంటిటీస్లో 10 or 25% మాత్రమే కొనండి, ఎందుకంటే ఈ స్టాక్లో ఇంకా కరెక్షన్ రెండిట్లో ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే టిన్ప్లేట్లో మన డౌన్ సైడ్లో నిన్న క్లోజింగ్ నుంచి మనం చూసుకుంటే ముఖ్యంగా మనకు ఒక 5-10% మినిమం కరెక్షన్ ఉంటుంది కాబట్టి. సో టిన్ప్లేట్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి, అండ్ దాని తర్వాత ఒక 15% కరెక్షన్ ఉంటేనే రెండో స్టాక్ మీరు ప్రిఫర్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ వేదాంత గ్రూప్ వాళ్ళదండి, బట్ ఒక మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ కానీ బాగా పెరుగుంది కాబట్టి కరెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్టే కాషియస్. ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో, తిరువురు సాంశారావు అండి. అడగండి సార్. అచ్చా, గతి పొజిషన్ అండి, తర్వాత లారెస్ లాబ్. గతి కొన్నారా? కొన్నానండి, 145లో కొన్నాను. ఓకే, మొన్న 150 వచ్చింది కానీ నేను అది చూసి సేల్ చేద్దాం అనేటప్పుడు కల్లా డౌన్ అయిపోయింది. లారెస్ లాబ్స్ ఎంతలో కొన్నారు? లారెస్ లాబ్ 550లో కొన్నా సార్. ఓకే, మరి ఎంతకాలం ఉండమంటారు? నా డబ్బు నాకు వస్తుందా రాదా ఏం సార్? క్వాంటిటీ ఎంత కొన్నారండి? అది లారెస్ లాబ్ 50 అండి. వెరీ గుడ్. గతి ఏమో 1000 కొన్నాను సార్. దిస్ ఇస్ నాట్ గుడ్. మీరు పెద్ద క్వాంటిటీ తీసుకున్నారు. యాక్చువల్గా మీరు డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అవ్వాలి సార్, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకే రేట్లో అంత క్వాంటిటీ కొన్నారా అంటే అంతే, మీరు ఇంకా కొనగలుగుతారేమో, బట్ విషయం ఏంటంటే అది 1000 అది ముఖ్యం కాదండి. ఒక క్వాంటిటీ మనం మైండ్లో ఆలోచించినప్పుడు ఒక ప్రైస్ పాయింట్ నుంచి కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రైస్ పాయింట్లో కొనాల్సిన పద్ధతి ఏంటంటే దాన్ని స్ట్రాటజీ అంటారు సార్. ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే మార్కెట్స్ ఎంతైనా కిందికి వెళ్ళచ్చు అండ్ ఎంతైనా పైకి వెళ్ళచ్చు. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు కొనేటప్పుడు ఎప్పుడు కానివ్వండి మీరు బార్గెన్ హంటింగ్ చేయాలి సార్. ఆ బార్గెన్ హంటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు 145, 142 కానివ్వండి, 140 కానివ్వండి, ఆర్ 135 కానివ్వండి, ఇటువంటి ప్రైస్ పాయింట్స్లో కొంటే ఏమవుతుందంటే మీ యావరేజ్ అనేది మీ కొనేటప్పుడు కాస్త కిందికి వస్తుంది కాబట్టి. జనరల్గా కొన్న తర్వాత హ్యూజ్ లాసెస్ ఉన్నప్పుడు యావరేజింగ్ చేయకూడదండి, కానీ మొదటిసారి మీరు ఒకసారి ఒక క్వాంటిటీ ఆలోచించినప్పుడు 100, 110 ప్రైస్ పాయింట్లు కొంటారా లేదంటే 500 చొప్పున 2 ప్రైస్ పాయింట్లు కొంటారా, అది ముఖ్యం మనకు. సో క్వాంటిటీ 1000 షేర్స్ పెద్ద క్వాంటిటీ అనండి, బట్ ఇక్కడ గతి ముఖ్యంగా చూసుకుంటే ఒక కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది మనకు కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నుంచేనండి. యాక్చువల్గా జిఎస్టీ తర్వాత ఒక మేజర్ బెనిఫిట్ ఉంటుంది లాజిస్టిక్ ఇండస్ట్రీకి అని చెప్పారు, బట్ అది లాంగ్ టర్మ్లో ఉంటుంది సార్ అది. సో ప్రస్తుతానికైతే ఒక 1-2 సంవత్సరాల్లో
అన్నీ సెటిల్ అయ్యే టైం ఉంది కాబట్టి ఇంకా ఈ స్టాక్ ఇక్కడ పర్ఫామ్ చేయకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా కిందికే వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందండి. 110 హెడ్లు క్లోజ్ అయింది నిన్న, ఈరోజు ఇంకా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి 52-వీక్ లోస్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ స్టాక్ని సెల్ ఆన్ రైజ్ అని చెప్తాను. ఒకవేళ 1000 రూపాయలు లైక్ ఒక సంవత్సరమో 2 సంవత్సరాల వరకు మీరు ఆగలేరనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఆ సంవత్సరం ఆరు 2 సంవత్సరాల్లో ఈ స్టాక్ పెరుగుతుందా అన్నది అంటారా, ఆ గ్యారంటీ ప్రస్తుతానికి కనపడట్లేదు. సో కాబట్టి సెల్ ఆన్ రైజ్ గతి డెఫినెట్గా ఈ స్టాక్లో మాత్రం నేను మీకు చెప్తాను. రెండోది లారస్ ల్యాబ్ మీరు అడిగారు. లారస్ ల్యాబ్ యాక్చువల్గా చూసుకుంటే మధ్యలో చాలా బాగా పర్ఫామ్ చేసిందండి, బట్ ముఖ్యంగా దాని తర్వాత 550 అనే రేంజ్ మీరు ఏదైతే ఎంట్రీ తీసుకున్నారో ఆ ఎంట్రీ నుంచి మనం చూసుకుంటే ఈ స్టాక్ ప్రస్తుతానికి 508లో క్లోజ్ అయింది. నిన్న గత 5-6 నెలల నుంచి సైడ్ వేస్లో ఉంది సార్. ఇదొక గత సంవత్సరం 52-వీక్ లో కూడా క్రియేట్ చేసింది 418 ఆ రేంజెస్లో. అక్కడ నుంచి మళ్ళీ కాస్త పెరిగింది. ఆ పెరిగేటప్పుడే అది ఒక కాస్త ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో మీరు ఎంటర్ అయినట్టున్నారు. బట్ ప్రస్తుతానికైతే ఈ స్టాక్ ఇంకా కిందికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. దీనికి ఒక చిన్న సపోర్ట్స్ ఉన్నాయి 480 and 450 కింద, బట్ అది కూడా ఈరోజు తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మార్కెట్స్ డీపర్ కరెక్షన్స్లోకి వెళ్తున్నాయి కాబట్టి. సో ప్రస్తుతానికైతే సెల్ ఆన్ రైజ్ 2 స్టాక్స్ అండి. మీరు ఒకవేళ మొత్తానికి అమ్మదలుచుకోకపోతే కొద్ది కొద్ది మాత్రం ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పెరిగిన తర్వాత ఇంకా మిగతా కూడా ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ కాలర్ రవీంద్ర ఫ్రమ్ నెల్లూరు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. సింటెక్స్ హోల్డ్ చేస్తున్నాను, అది 127 రివర్స్ చేసింది, అమ్మలేదు దెబ్బకన. ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఏదైనా పెరిగితే ఏ రేట్ పెరగచ్చు, ఎక్కడ అమ్మేసి ఏం కొనమంటారు అంటే సార్? సింటెక్స్ ఇండస్ట్రీస్ యూనిట్ అకౌంట్ సార్, 850లో కొనున్నాను, 1100 పైన అమ్మలేదు సార్, మళ్ళీ రివర్స్ వచ్చేసింది. సింటెక్స్ ఏ రేట్లో కొన్నా అన్నారు సార్? అది 26-28 నిన్న 20 రూపాయలు కొన్నాను సార్, యావరేజ్ 24-25 పడింది సార్. ఓకే, మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్తో కొన్నారా? అసలునే కొన్నాం సార్, అసలు ఏం పెరిగి అది రోజు రోజుకి కిందకు వస్తానే ఉంది. అది మార్కెట్ మొత్తం అలాగే ఉంది కదండి. యాక్చువల్గా చూసుకుంటే ఇది 20 రూపాయల వరకు లో వచ్చింది గత 4 రోజుల ముందు నుంచి. సో ఒక చిన్న బౌన్స్ బ్యాక్ నిన్న ఇచ్చింది, బట్ అది మళ్ళీ ఇవాళ 20 బ్రేక్ చేసే అవకాశం ఉంది. 21 రూపాయల కింద మంత్లీ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అంటే ఈ ఫిబ్రవరి నెలలో మనకు చూసుకుంటే ఒకవేళ ఫిబ్రవరి ఎండ్లో మనకు ఒకవేళ 21 కింద క్లోజింగ్ ఇచ్చేస్తే ఈ స్టాక్ ఇంకా కింద పడే అవకాశం ఎక్కువగా ఉందండి. 21 నుంచి ఒకసారి కరెక్షన్ మొదలైతే, ఫస్ట్ కరెక్షన్ 21 అంటే 28వ తేదీన ఈ లాస్ట్ ట్రేడింగ్ డే ఈ నెలది ఏదైతే ఉంటుందో మంత్లీ చార్ట్స్లో, అది ఒకవేళ 21 కింద క్లోజ్ అయితే 16 రూపీస్ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది డౌన్ సైడ్లో, అండ్ 11 రూపీస్ 2 టార్గెట్ ఉంది. అంటే ఇది మొత్తం సంవత్సరం లోపల ఎప్పుడైనా రావచ్చు, బట్ ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతానికి 21 కింద క్లోజ్ అయితేనే ఈ స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వండి. అదర్వైజ్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి మంత్లీ స్టాప్ లాస్ బేసిస్గా. ఒకవేళ 21 కింద ట్రేడ్ అయ్యింది అనుకోండి 1st March నాడు, బెటర్ ఎగ్జిట్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఒకవేళ 21 కింద హోల్డ్ చేసింది అనుకోండి 21 పైన, దెన్ యూ హ్యావ్ అ టార్గెట్ సమ్వేర్ అబౌట్ 34 and 35 వరకు ఉందండి. అది కూడా ఒక 1-1.5 ఇయర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు SBI రిజల్ట్స్ ఉన్నాయి, చాలా ముఖ్యమైన రిజల్ట్స్. ఇది లీడింగ్ బ్యాంకర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనం చూసుకుంటే. సో ముఖ్యంగా ఈ బ్యాంక్లో మనకి ఈరోజు వెయిట్ చేసి చూడాల్సింది ఈ రిజల్ట్స్లో కనీసం ఈ రోజున ఒకసారి పాజిటివిటీ ఇండికేషన్స్ ఇచ్చాయనుకోండి, అండ్ మన స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో, దలాల్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ దాన్ని బీట్ చేయగలిగితే చాలా పాజిటివిటీ ఉంటుంది. ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో కూడా ఒకసారి SBI ఇండెక్స్ని పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి. సో SBI చాలా ముఖ్యమైన బ్యాంక్ ఈరోజు. దీంతోపాటు బాటా, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారత్ పెట్రోలియం అండ్ ఇండియా సిమెంట్స్ కూడా మనకు రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా మిగతా కంపెనీస్ నేను మీకు చెప్తున్నాను, మ్యారికో ఇండస్ట్రీస్, మోయిల్, ONGC కూడా ఈరోజు మనకు పబ్లిక్ సెక్టర్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్, నవరత్నాస్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ది కంపెనీస్లో, అండ్ శోభ, సన్ టీవీ, టాటా స్టీల్ కూడా ఉంది దీంతోపాటు. ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో యూనుస్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అడగండి సార్. ఇది కళ్యాణ్ స్టీల్స్, 374లో కొన్నాను, 150. ఏమైనా యావరేజ్ వచ్చా ఇప్పుడు? ఎంతలో కొన్నారు? 374. ఓకే, యాక్చువల్గా కళ్యాణి స్టీల్ మనకు మీరు ఎంతకాలం అయిందండి కొని? కొన్ని లాస్ట్ మంత్ సార్. లాస్ట్ మంత్? అది అంతే, నెక్స్ట్ ఆవరేజ్ పడుతుంది ఈ 15 డేస్ అనుకోండి. ఓకే, అంటే మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో కొన్నారా?
ఓకే. ప్రస్తుతానికి ఈ మార్కెట్లో ఏంటంటే అండి, మనకు బేస్ మెటల్స్ బాగా ఎక్కువగా పెరిగి ఉండే కాబట్టి రీసెంట్గా మనం చూసుకుంటే గత 3 నెలల నుంచే కాదు, ఇన్ఫ్యాక్ట్ మంత్లీ చార్ట్స్లో ఇది చాలా డీపర్గా కరెక్ట్ అయింది. యాక్చువల్గా చూసుకుంటే ఇది ఒక 50-week హై క్రియేట్ చేసింది 2017లో, అది కూడా జూన్ నెలలో గత సంవత్సరము. 469 వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రతి నెల ఈ స్టాక్ పడుతూనే ఉంది సార్, కేఎస్ఎల్ కళ్యాణి స్టీల్స్. బట్ ప్రస్తుతానికి ఈ స్టాక్లో మోర్ దెన్ దగ్గర మనం చూసుకుంటే 40% పైన ఫాల్ అయిందండి. మీరు యాక్చువల్గా ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్నారు, బట్ ప్రస్తుతానికి ఒకటే విషయం చెప్తాను సార్, మీరు ఎంటర్ అయిన ప్రైస్ నుంచి కూడా అక్కడ నుంచి కూడా ఇంకా 50 రూపాయలు పడడం జరిగింది. ఇంకా ఈ స్టాక్ కిందికి వచ్చే అవకాశం చాలా ఉందండి. డౌన్ సైడ్లో మనం చూసుకోవచ్చు, టార్గెట్స్ ఉన్నాయి యాక్చువల్గా 188 వరకు ఉన్నాయి. నెక్స్ట్ 1 ఇయర్ లోపల ఎప్పుడైనా రావచ్చు, ఇది కాస్త పెరిగిన తర్వాత రావచ్చు. బట్ ఈరోజు ప్యానిక్లో మీరు అమ్మకుండా, ఏదైనా రోజు మార్కెట్స్ బాగా పెరిగాయనుకోండి, కనీసం 350-370 లోపల కనిపించిన కానీ 50% మాత్రం మీరు ఫస్ట్ ఎగ్జిట్ అవ్వండి ఇందులో నుంచి. ఎందుకంటే సెల్ ఆన్ రైజ్ ఉంది ప్రస్తుతానికి స్టాక్ కళ్యాణ్ స్టీల్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు, హలో. హలో, అడగండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ జీహెచ్ఎఫ్ఎల్లో జే కార్పొరేషన్ 36 నెలలకి ఎలా ఉంటుంది ప్రైస్? పిఎన్బి జీహెచ్ఎఫ్ఎల్ జే కార్పొరేషన్ జే కార్ప్ మీరు కొనాలనుకుంటున్నారా? కొనాలనుకుంటున్నాను సార్. ఒక 6 నెలలకి అండి హోల్డింగ్ కి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో మంచి కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో స్టాక్స్ కూడా బాగా కరెక్షన్లో ఉన్నాయి. ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ డిస్కౌంట్ సేల్లా ఉంది మార్కెట్లో. అఫ్కోర్స్ కొని ఉన్న వాళ్ళకి మాత్రం నిజంగా కాస్త కష్టమే, ఎందుకంటే ప్రస్తుతానికి 10,100 and 10,000 ప్రకారంగా మనము స్టాప్ లాస్తో ఉన్నాం కాబట్టి. సో ఒకసారి ప్రస్తుతానికి చూసుకుంటే ఇందులో ఒక మేజర్ కరెక్షన్ అయితే అవ్వలేదండి. పిఎన్బి చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఒక మేజర్గా ఫాల్ అవ్వని స్టాక్ అనుకుంటే గత 4 నెలల నుంచి మనం చూసుకుంటే ఇది ఒక్కటే స్టాక్ అండి. చాలా స్ట్రాంగ్గా ఉంది, కొద్దిగా మాత్రం తప్పకుండా కొనమని చెప్తాను ఇక్కడ. ముఖ్యంగా రెండో స్టాక్ డిహెచ్ఎఫ్ఎల్ కూడా యాక్చువల్గా మనం చూసుకుంటే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక స్ట్రెంగ్త్తో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. బట్ ప్రస్తుతానికి మాత్రం ఒక డీపర్ కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డీపర్ కరెక్షన్స్లో మనకు సపోర్ట్స్ ఉన్నాయండి. ఆ సపోర్ట్ రేట్ నేను మీకు చెప్తాను, 450 and 466 మంచి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ సపోర్ట్స్ దగ్గర మీరు కాస్తంత మీరు ఎంట్రీస్ తీసుకోండి. హెవీ క్వాంటిటీస్ తీసుకోకండి, ఎందుకంటే మార్కెట్స్ ఇంకా కరెక్ట్ అయితే అవ్వచ్చు కాబట్టి. సో ఆ టైంలో మళ్ళీ ఇంకా మిగతా క్వాంటిటీ కూడా కొనొచ్చు మీరు. సో ప్రస్తుతానికి 466 and 450 మధ్యలో కొద్దిగా మీరు ఈరోజు బై చేయండి. అండ్ మిగతా స్టాక్ మీరు అడిగింది జే కార్పొరేషన్, ప్రస్తుతానికి హెవీగా ఓవర్ బాట్లో ఉంది, కావాల్సిన కరెక్షన్గా కాలేదు కాబట్టి ప్రస్తుతానికి దీన్ని ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ కాలర్ కాకినాడ నుంచి, హలో. హలో, అడగండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సుబ్బారెడ్డి అండి. అడగండి సార్. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 350లో తీసుకున్నానండి. ఓకే, ఐఎఫ్బి బాగానే పెరిగింది, అది ప్రాఫిట్ అని బుక్ చేసుకుంటారు. ఓకే, ఎంతలో కొన్నారు సార్? మీరు 350లో తీసుకున్నానండి. అది ఓకే, 350లో తీసుకున్నారు. ఎంతకాలం అయింది సార్? సాఫ్ట్వేర్ అంత అవుతుంది సార్. 350లో తీసుకున్నారు, 1366 ఉంది ప్రస్తుతానికి. స్టాక్ బాగానే ఉందండి. ఏదండి? ఖచ్చితంగా బుక్ చేసుకోండి సార్, చాలా హెవీగా ఓవర్బాట్ జోన్లో కూడా ఉంది. ఇది ఒక రెసిస్టెన్స్ టచ్ అయిన తర్వాత ఫాలో అవుతుందండి. 1547 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టాక్ 1086 దాకా వచ్చింది. హైలీ ఓవర్ బాట్ జోన్లో ఉంది, హై బీటా స్టాక్ కాబట్టి ఏ రోజైనా 1000 రూపాయలు కూడా దిగే అవకాశం చాలా ఉంది కాబట్టి ఒకసారి మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేయండి. మళ్ళీ మీకు 1000 రూపీస్ కింద దొరికే అవకాశం చాలా ఉంది సార్. సమ్వేర్ అబౌట్ 750 యాక్చువల్గా మంచి రేట్ అండి దీనిది, బట్ 900లో దొరికినా మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు అక్యుములేషన్ ఈ స్టాక్లో. మార్కెట్స్ ఇప్పుడు కూడా ఇంకా డీపర్ రెడ్ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి. 10,353-207 మైనస్ పాయింట్స్లో ఉంది. అండ్ నికాయ్ సేమ్ -700 పాయింట్స్. అండ్ హ్యాంగ్సెంగ్ కాస్త రికవర్ అయింది, 1300 పాయింట్లు మైనస్ ట్రేడ్ అవుతున్న హ్యాంగ్సెంగ్ ప్రస్తుతానికి 1039లో ట్రేడ్ అవుతుంది. కాస్తంత రికవరీ అనేది ఏషియన్ మార్కెట్స్లో చిన్నగా ఉంది. మన ఎస్జిక్స్ నిఫ్టీ కూడా దాదాపు 40 పాయింట్లు అప్సైడ్లో రికవరీతో ట్రేడ్ అవుతుంది. బట్ 200 పాయింట్స్ మైనస్ ఈజ్ అ బిగ్ డీల్ కాబట్టి
సో కాస్త జాగ్రత్తగా ఉండండి. మేజర్ సపోర్ట్స్ అండ్ మేజర్ రెసిస్టెన్సెస్ ఈరోజు మనం చూసుకునే అవసరం లేదు, బట్ స్టాక్స్ వైజ్గా చూసుకోవాలి అంటే తప్పకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి గోల్డెన్ ఆపర్చునిటీ, గో అహెడ్ అండ్ బై. బట్ టూ ఇయర్స్లో కోసం కొన్న తర్వాత సడన్గా మీ హొరైజన్ని మార్చుకోకండి, 6 మంత్స్ అనుకోకండి. సో అది మాత్రం ఇంపార్టెంట్. అదర్వైజ్ చిన్న చిన్న క్వాంటిటీస్ కొనండి, 6 మంత్స్ తర్వాత ప్రాఫిట్ వస్తే రావచ్చేమో, బట్ ఐ కెనాట్ అష్యూర్ దట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2 ఇయర్స్తో కొనుక్కుంటే 6 మంత్స్లో ప్రాఫిట్ వచ్చిందికోండి, బెనిఫిట్ మీకే. సో ఈ నోట్తో ఈరోజు మన ప్రోగ్రామ్ ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ మండే మార్నింగ్ కలుద్దాము 8:30కి. థ్యాంక్ యూ వెరీ మచ్.